విశ్వంలో అత్యంత శక్తివంతమైంది శబ్దము. మన ఋషులు శబ్ద శాస్త్రంలో నిష్ఠాతులు. మనకు వారసత్వంగా వచ్చిన మంత్రాల వెనుక ఎన్నో శక్తులు రహస్యాలు దాగున్నాయి. ఒక్కో మంత్రంలో ఒక్కో రకమైన శక్తి దాగి ఉంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీకు పఠించడం రాకపోయినా పర్వాలేదు, కనీసం మనసులో ఈ మంత్రాన్ని విన్నా చాలు, మీరు కోరుకునే ధర్మబద్ధమైన కోరిక త్వరలోనే తీరుతుంది. దారిద్ర బాధల నుండి మీరు విముక్తి పొందుతారు. దురదృష్టవంతుల్ని కూడా అదృష్టవంతులుగా మార్చే ఆ మంత్రం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, మంత్రాలను ఉచ్చరించే సమయంలో వచ్చే శబ్దంలో ఎంతో శక్తి దాగి ఉంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. వస్తువులు కింద పడినప్పుడు శబ్దం వస్తుంది. అదేవిధంగా మన గెలాక్సీల చుట్టూ సౌర వ్యవస్థలు వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా శబ్దం ఏర్పడుతుంది. ఈ శబ్దానికి అపారమైన శక్తి ఉంటుంది, కానీ దీనిని సామాన్యులు వినలేరు. ఓం అనే శబ్దం సౌర వ్యవస్థలు తిరిగినప్పుడు ఏర్పడే శబ్దానికి సరి సమానంగా ఉంటుంది. అయితే ఈ శబ్దాన్ని విశ్వామిత్రుడు కనిపెట్టాడు అని చెప్తారు. మననం చేయడం వల్ల రక్షించేదే మంత్రము అని అర్థము. మంత్రాన్ని జపిస్తూ పునరావృతం చేయడం వల్ల మంత్రం సిద్ధించి దేవత అనుగ్రహిస్తుందట. ఒక రామ మంత్రం బోయవాణ్ణి వాల్మీకిగా మార్చింది. ఒక కాళీ మంత్రం తెనాలి రామలింగడిని తయారు చేసింది. రెండు కళ్ళు మూసి తదేక దృష్టిగా చేసిన మంత్ర జపం వల్ల మూడో కన్ను తెరుచుకుని జ్ఞానాన్ని, కొందరికి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది అని మంత్ర శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. మంత్రానికి చాలా శక్తులున్నాయని, వాతావరణంలో పాజిటివ్ వైబ్రేషన్స్ని సృష్టించగలవు అని మన విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. అయితే అందరికీ మంత్ర ఉచ్చారణ అనేది రాదు. ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మీకు మంత్ర ఉచ్చారణ వచ్చినట్లయితే రోజూ తప్పకుండా దైవారాధన సమయంలో వీలైనన్నిసార్లు జపించండి. లేదా మీ టీవీలో కానీ మొబైల్లో కానీ ఈ మంత్రాన్ని విన్నా చాలు, మీ యొక్క దారిద్ర బాధలు చాలా త్వరగా పోతాయి. మీ మనసులోని కోరిక తప్పకుండా తీరుతుంది. లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. ఇప్పుడు మనం ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల సమస్త పాపాలు తొలగి అదృష్టవంతులవుతారు. జపించడం రానివారు కనీసం ఈ మంత్రాన్ని మనసారా విన్నా అదే ఫలితం వరిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం కానీ లేదా వినడం కానీ చేయండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సరే ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి.